హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రివోల్ట్ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. దీనికి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ను ఓపెన్ చేయగానే రివోల్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా యూఆర్ అప్లయింగ్ ఫర్ సపోర్ట్ స్పెషలిస్ట్ రోల్ అనేసి. సో ఈ జాబ్ రోల్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలాంటి స్కిల్స్ అనేవి మనకు ఉండాలో ఒకసారి చూద్దాం. సో ఈ రోల్ వచ్చేసి సపోర్ట్ స్పెషలిస్ట్ చాట్ ప్రాసెస్. సో మనం ఇక్కడ చాట్ ప్రాసెస్ ద్వారా కస్టమర్స్ ఆర్ క్లయింట్స్తోనే ఇంటరాక్ట్ అవ్వాలి. సో మనకి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వచ్చున్నట్లయితే ఈ జాబ్కి చక్కగా అప్లై చేసుకోవచ్చు. అండ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ విషయానికి వస్తే మనకి ఈ జాబ్ చేయడానికి ఫ్లాలెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అలాగే నేటివ్ ఆర్ ఫ్లూయెంట్ హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో మనకి ఓన్లీ ఇంగ్లీష్ వచ్చినట్లయితే దానికి వేరే అప్లికేషన్ ఉంది. హిందీ అండ్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి వేరే అప్లికేషన్ అనేది ఇచ్చారు వీళ్ళు. సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, ఎబిలిటీ టు ఎక్స్ప్లెయిన్ కాంప్లెక్స్ ఇష్యూస్ ఇన్ అండ్ ఈజీ అండ్ అండర్స్టాండబుల్ మేనర్లో చెప్పేవాళ్ళు, అండ్ స్ట్రాంగ్ రైటింగ్ స్కిల్స్, గ్రేట్ న్యూమరసీ అండ్ ఐటీ స్కిల్స్ ఉన్నవాళ్ళు, స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, ఎంపతి అండ్ లవ్ ఫర్ హెల్పింగ్ పీపుల్, డ్రివెన్ సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ హైలీ ఫ్లెక్సిబుల్ టీమ్ ప్లేయర్ అయి ఉండాలి, సెల్ఫ్ లెర్నర్, ఇండిపెండెంట్ ప్రాబ్లమ్ సాల్వర్. సో ఇవన్నీ స్కిల్స్ అనేవి ఉన్నట్లయితే ఈ జాబ్కి చక్కగా అప్లై చేసుకోవచ్చు. సో దీంతోపాటు సెలక్షన్ మెథడ్ అనేది మనకి వర్చువల్ ఆర్ ఫీల్డ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. దాన్ని బట్టి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా నో ఫర్దర్ వర్క్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని ఇచ్చారు. సో మనం ఫ్రెషర్స్ అయి ఉన్నా కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి వెబ్సైట్ ఓపెన్ చేయగానే యూఆర్ అప్లయింగ్ ఫర్ సపోర్ట్ స్పెషలిస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఆఫీస్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, ఇందూర్, ముంబై. కానీ మనం రిమోట్గా ఇండియాలో ఉంటూ ఇంటి దగ్గర ఉంటూ వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి జనరల్ ఇన్ఫర్మేషన్లో ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, కరెంట్ కంట్రీ ఎక్కడ నివసిస్తున్నారు అనేది, అండ్ కరెంట్ కంపెనీ ఇది ఆప్షనల్గా ఉంది, దాన్ని స్కిప్ చేసేయండి. అండ్ వర్క్ లొకేషన్ మీరు ఎక్కడ కావాలనుకుంటున్నారో ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇండియా రిమోట్ అని టైప్ చేసి అక్కడ ఇచ్చినట్లయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి క్లిక్ టు అటాచ్ డాక్యుమెంట్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ కింద కనిపిస్తున్న సెక్షన్ అనేది స్కిప్ చేసేయండి, ఇది ఆప్షనల్గా ఉంది. అండ్ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. సో ప్రీవియస్గా మీరు ఎక్కడైనా వర్క్ చేసినట్లయితే ఇక్కడ ఇచ్చేసేయండి. ఫంక్షనల్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్, సో హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్, కస్టమర్ సపోర్ట్ ఏరియాలో వర్క్ చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ బ్యాంకింగ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది అడుగుతుంది. ఎస్ ఆర్ నో ఏదో ఒకటి క్లిక్ చేసేయండి. అండ్ కస్టమర్స్ ఓవర్ చార్ట్, ఈ దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతుంది. అండ్ షిఫ్ట్స్కి ఓకేనా కాదా అని అడుగుతుంది. సో ఎస్ఆర్ నోలో ఏదో ఒక ఆప్షన్ ఇచ్చేసి శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి, సో మీకు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ నోటీస్ పీరియడ్, మీరు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో మీకు వీసా పర్మిషన్ ఉందా అని అడుగుతుంది. సో ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉంది అనేసి ఎస్ అని పెట్టేసేయండి. అండ్ లాంగ్వేజెస్ స్కిల్స్ అంటే మనం ఇంగ్లీష్కి సంబంధించినవి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇంగ్లీష్లో మీకు ఎలాంటి ప్రొఫిషియన్సీ ఉంది, ఇంటర్మీడియటా, ఫ్లూయెంటా, నేటివా, సో ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మనకి థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ ఫర్ దిస్ జాబ్ అనేసి ఒక పాపప్ అయితే వస్తుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే మీరు ఒకవేళ ఈ జాబ్కి ఎలిజిబుల్ అయ్యి ఉంటే మీకు మెయిల్ అనేది వస్తుంది రివోల్ట్ నుంచి. సో ఆ మెయిల్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ రివోల్ట్, వీ వాంటెడ్ లెట్ యూ నో వీ రిసీవ్డ్ యువర్ అప్లికేషన్. సో అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నాము, మా టీమ్ అనేవాళ్ళు రివ్యూ చేస్తున్నారు మీ అప్లికేషన్ని. సో రివ్యూ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అవుతామనేసి ఇక్కడ మెసేజ్ అనేది వస్తుంది మెయిల్కి. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది మన క్యాండిడేట్ సెలెక్ట్ అయితే నెక్స్ట్ మెయిల్ అనేది వస్తుంది. ఈ జాబ్ రోల్కి సంబంధించి మీకైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఎవరికైతే ఈ జాబ్ రోల్ అవసరం ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.